ప్రపంచంలోనే అతి గొప్ప ప్రసంగికుడిగా పేరుగాంచబడిన చార్లెస్ పర్జన్ గారు ఈ విధంగా అన్నాడు మనము సువార్త ద్వారా మనుషులను ఆహ్వానించడం అనేది సంతోషంలోనికి ఆహ్వానించడం వాక్య పరిచర్య ద్వారా మనము ప్రజల్ని సమాధి కార్యక్రమానికి పిలవట్లేదు కానీ వాక్య పరిచర్య ద్వారా మనం ఒక గొప్ప విందుకి వారిని ఆహ్వానిస్తున్నాం అని చెప్పాడు వీళ్ళరా సువార్త ప్రకటన అనేది మనుషుల్లో నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని నింపడానికి అనేది ఆయన భావం మాత్రమే కాదు వాక్యము ప్రకటించడం ద్వారా మనుషులు గొర్రెపిల్ల విందు కొరకు సిద్ధపరచబడాలి అనేది ఆయన యొక్క హృదయ వాంఛ ప్రిల్లరా మరి మన జీవితాల్లో మనం ఆ విధంగా కొనసాగగలుగుతున్నామా మనం ఆ విధంగా నడుస్తున్నామా వాక్య ప్రకటన సువార్త ప్రకటన ఆ ఉద్దేశాలతో మనం జరిగిస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభు దగ్గరికి వెళ్దాం ప్రభువును హత్తుకుందాం ప్రభుతో నడుద్దాం ప్రభు పిల్ల వెందు కొరకు మనమందరం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే వారంగా మార్చబడదాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె